డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ టాపిక్ నేను మాట్లాడేటప్పుడు ఇప్పటి వరకు టైం గురించి చాలా మందిలో ఉన్న కొన్ని నమ్మకాలకి రివర్స్ గా నేను మాట్లాడబోతున్నాను అండి. రివర్స్? యా. లాస్ట్ ఇది కొంచెం మీరు ఓపెన్ మైండెడ్ తో వింటే నేను ఏం మాట్లాడుతున్నా అనేది క్లారిటీ, యా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే టైం వేస్ట్ అనేది మనం కల్పించిందే తప్ప టైంను ఎవరూ వేస్ట్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది నేను అంటానికి కారణం ఏంటంటే వేస్ట్ చేయటానికి టైం మన కంట్రోల్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు టైం అనగానే మనకు యూజువల్గా ఈ ఆర్ గ్లాస్ కదండి, అవును, గుర్తొస్తుంది. నా వీళ్ళు దీన్ని ఒక టైం 10 సెకండ్స్, 30 సెకండ్స్, హాఫ్, వాళ్ళు అలా టైం చేస్తారు. ఎటు తిప్పితే ఆ టైంకి అదే టైంలో శాండ్ ఇటు పడుతుంది కదా. నా ఇక్కడ రెండు ఇవి ఉన్నాయి, ఒకటి ప్రొడక్టివ్, ఒకటి నాన్ ప్రొడక్టివ్. ఒకటి యూస్ఫుల్, ఒకటి నాన్ యూస్ఫుల్ ఆర్ యూజ్లెస్. ఒకటి యూస్ఫుల్, ఒకటి యూజ్లెస్. ఒకటి ప్రొడక్టివ్, ఒకటి నాన్ ప్రొడక్టివ్. ఈ లోపల ఉన్న శాండ్ని నేను టైం అంటున్నా. ఇప్పుడు రోజుకి 24 గంటలు కదా, ఈ టైంని ఈ రెండిటిలోనే మనం తిప్పగలుగుతాం తప్ప అయితే యూస్ఫుల్ దాంట్లోకి పంపించాలి లేదా యూజ్లెస్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం తప్ప టైంను మనం వేస్ట్ చేయలేం. అవును, ఇది బాగా గుర్తుండాలి. టైంని మనం ఎప్పటికీ వేస్ట్ చేయలేం, ఓన్లీ ఇన్వెస్ట్ చేయగలుగుతాం. అది ప్రొడక్టివా నాన్ ప్రొడక్టివా, యూస్ఫుల్లా యూజ్లెస్. యూజువల్గా మనకి యూస్ఫుల్ కాని దాన్ని మనం టైం వేస్ట్ అంటుంటాం, బట్ టైంని అయితే యాజ్ అ టైం మనం దాన్ని వేస్ట్ చేయలేం. నెంబర్ వన్, మనం ఓన్లీ స్పెండ్ చేయగలుగుతాం తప్ప టైంని వేస్ట్ చేయలేము, టైంని పాస్ చేయలేము. టైం పాస్ అవ్వట్లేదు. ఎందుకు పాస్ అవ్వట్లా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అవును, ఇది ఎందుకు అంటున్నానో లాస్ట్లో అర్థం అవుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, త్రీ థింగ్స్ అండి. నెంబర్ వన్ ఈజ్ టైం, ఓకే. నెంబర్ టూ ఈజ్ టైమింగ్, ఓకే అండి. నెంబర్ త్రీ ఈజ్ టైం మేనేజ్మెంట్. ఒకటి టైం, రెండు టైమింగ్, మూడు టైం మేనేజ్మెంట్. యూజువల్గా చాలామంది ఏమనుకుంటారంటే టైం మేనేజ్మెంట్ చాలా పవర్ఫుల్ అనుకుంటారు. యూజువల్గా టైం మేనేజ్మెంట్ పవర్ఫుల్ అనుకుంటారు, కానీ తెలియని సత్యం ఏంటంటే మన చేతుల్లో లేని దాన్ని మనం మేనేజ్ చేయలేము. ట్రూ. నేను ఇప్పుడు మీ దగ్గర మీ స్టూడియోకి నేను వస్తున్నా. ఏమండి, మీరు 12 రమ్మన్నారు, 12 మనం షూట్ చేద్దాం అనుకున్నాం. నేను బయలుదేరా, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటి, ఏదో ఒక సర్కిల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నేను టైం అని మేనేజ్ చేయగలనా? టైం 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 ప్లీజ్ ప్లీజ్ నాగరాజన్ కలవాలి, నువ్వు ఆగిపో అంటే ఆగుద్దా? మనం ఏ ఎఫర్ట్ పెట్టకపోయినా టైం గడుస్తూనే ఉంటుంది. మన కంట్రోల్లో లేని దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తాము? నా ఫస్ట్ క్వశ్చన్. మనం దాని కంట్రోల్లో ఉండాలి అంతే. అబ్సల్యూట్లీ అంతే అండి. యాక్చువల్గా టైమే మనని కంట్రోల్ చేస్తుంది. హా, ఎక్కడ తేడా వస్తుందంటే మనం యూస్ఫుల్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా, యూజ్లెస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నామా, అంతే. ఈ శాండ్ ఇటన్నా పోవాలి, ఇటన్నా పోవాలి, ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి, అంతే. యూఆర్ గెటింగ్ మై పాయింట్? సో టైం, టైమింగ్, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ నేర్పుతాం ఎవరన్నా అంటే అది అబద్ధం అండి. టైమును మనం మేనేజ్ చేయలేం. ఫస్ట్ నా టైం, టైమింగ్, టైం మేనేజ్మెంట్. టైం గురించి మాట్లాడదాం. టైంలో రెండున్నాయండి. ఒకటి లీనియర్ టైం. లీనియర్ టైం అంటే వాచ్లో 24 గంటలు, అది అందరికీ ఒకటే ఉంటుంది. ఇంకొకటి సైకలాజికల్ టైం. సైకలాజికల్ టైం అంటే అర్థం ఏంటంటే వెరీ పవర్ఫుల్ అండి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, నా టైం ఫాస్ట్ గడిచినట్టు అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ప్రాక్టికల్గా అయితే ఫాస్ట్ గడవదు. అంతే అంతే కదండి, 160 సెకండ్లు అంతే గడవాలి కదా, దాన్ని ఎవరు మార్చలేం కదా. నేను హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంటే టైం గడిచింది కూడా తెలియదు. నేను సాడ్గా డిప్రెస్గా ఉంటే క్షణం ఒక యుగం. అంతే తేడా టైంలో ఉందా, ఇక్కడ ఉందా? మేనేజ్ చేయాల్సింది లీనియర్ టైం కాదు, సైకలాజికల్ టైం. ఎస్. నన్ను నేను ఒక పీక్ స్టేట్లో కనుక పెట్టుకోగలిగితే టైంని యూటిలైజ్ చేసుకోవటం చాలా ఈజీ. ఎంతో ఇంపార్టెంట్ పని ఉందండి. ఆ పని చేయడానికి నేను వెళ్తున్నా. నేను చాలా సాడ్ స్టేట్లో, డిప్రెస్డ్ స్టేట్లో
నేను ఆ పని చేయడానికి వెళ్తున్నా, పని నేను అనుకున్నట్టు జరుగుతుందా? జరగదు. తప్పులు జరుగుతాయా? జరుగుతాయి. నేను అదే స్టేట్లో ఉంటున్నా, అదే తప్పులు రిపీట్ అవుతున్నాయి. టైం ఎక్కువ యూజ్ చేస్తున్నానా, తక్కువ యూజ్ చేస్తున్నానా? రిపీట్ అంటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం కదా టైం. లాస్ట్లో మనం చెప్పేది ఏంటి, అయ్యో ఇవాళ అంతా పని చేసే టైం వేస్ట్ అయింది. ఏ టైం వేస్ట్ కాలే, ఇది కరెక్ట్ లేదు. యువర్ గెటింగ్ ఇట్? సో వన్ ఈస్ టైం, థర్డ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ దండగానే మనకు అర్థమైంది, టైంలో రెండు రకాలు అర్థమైనవి. మధ్యలో చాలా ఇంపార్టెంట్ అండి, టైమింగ్. టైమింగ్ అదే మీరు నేను కూర్చొని చేస్తాను. టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రైతు విత్తనం నాటేటప్పుడు కరెక్ట్గా సీజన్కి తగ్గట్టుగా ఆయన విత్తనం నాటాలి. సీజన్ మూడ్లో ఉన్నప్పుడు రైతు పంట పండియాలి. అవును, దాన్ని టైమింగ్ అంటున్నా. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టైమింగ్ సమ్మర్లో స్వెట్టర్లు అమ్మటం. యువర్ గెటింగ్ వ్యాలిడ్. టైమింగ్ అండ్ టైమింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, నా దగ్గర దాన్ని అమ్మే స్కిల్స్ ఉన్నాయి, అంతా బాగుంది, కానీ టైమింగ్ రాంగ్. నేను సమ్మర్లో స్వెట్టర్లు అమ్ముతున్నా, వింటర్లో కాటన్ బట్టలు అమ్ముతున్నా, ఎవరు కొనరు? శానిటైజర్ ఎవరైనా కొనేవాళ్ళు? ఎవరు కొనేవాళ్ళు కాదు. శానిటైజర్ మాస్కులు అమ్ముకొని లక్షాధికారులు అయ్యారు. ఎందుకంటే ప్రాపర్ టైమింగ్. ఎస్, టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మూడిట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ సైకలాజికల్ టైం, నంబర్ వన్. నంబర్ టూ, ఏ టైంలో ఏం చేస్తున్నావు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూజువల్గా చాలామంది దెబ్బతినేది ఇక్కడే. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా 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 ఇంపార్టెంట్. ప్రాపర్ టైంలో ప్రాపర్ పని చేస్తున్నామా, అక్కడే ప్రయారిటీస్ అనే పదం వస్తుంది. టైంని యూజ్ చెయ్యాలి అంటే ఎక్కడ తేడా వస్తుందంటే, ఏది ఎప్పుడు ఆ ప్రయారిటీ గనక నేర్చుకోగలిగితే టైం ఎప్పుడు యూజ్లెస్ దాంట్లోకి పోదు, నెంబర్ వన్. అయితే మీరు గూగుల్లో ఒకప్పుడు సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళు ఇప్పటికీ నేర్పుతున్నారు అనుకుంటా, టైం మ్యాట్రిక్స్ అని కొడితే ఓ నాలుగు డబ్బాలు వస్తాయి. చాలా పవర్ఫుల్ థియరీ అది. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు నేర్పుతుంటారు. మ్యాట్రిక్స్ ఇస్తారు, మీ గూగుల్లో ఇప్పుడు వచ్చేస్తుంది. టైం మ్యాట్రిక్స్ అని కొడితే ఇంపార్టెంట్, అర్జెంట్ అని ఒక నాలుగు వస్తాయి. ఇంపార్టెంట్, అర్జెంట్ అన్న కాంబినేషన్తో చాలా పవర్ఫుల్ అండి. అయితే దాన్ని చాలా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళని దగ్గరకు వస్తారు. మ్యాట్రిక్స్లో ఏమైనా తప్పుందా? డెఫినెట్లీ లేదు. ఎక్కడ తప్పుందయ్యా అంటే, నా సైకలాజికల్ టైం ప్రాపర్గా మేనేజ్ చేయట్లా. ఎస్, చాలాసేపు నేను పనికిరాని ఆలోచనలు, పనికిరాని స్టేట్స్లో మనం ఉండిపోతున్నాం. అందుకే మనం మన ప్రొడక్టివిటీ బయటికి రావట్లేదు. అవును. సో నెంబర్ వన్, టైంను మనం మేనేజ్ చేయలేం, టైంను మనం కంట్రోల్ చేయలేము. మేనేజ్ చేసుకోవాల్సింది మన ప్రయారిటీస్, కంట్రోల్ చేసుకోవాల్సింది మన ఇమోషన్స్, ఆర్ మేనేజ్ చేసుకోవాల్సింది మన ఇమోషన్స్. నెంబర్ త్రీ, టైమింగ్. టైమింగ్ అండ్ సైకలాజికల్ టైం. నా యూస్ఫుల్గా టైంని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, నేను దాని గురించి మాట్లాడలేదు ఈ వీడియోలో. యూజ్లెస్గా అంటే, ఈ టైం యూస్ఫుల్గా మనం ఎందుకు ప్రయారిటైజ్ చేయలేకపోతున్నాం? మేబీ ఒక 3-4 పాయింట్స్ చెప్పి నేను వీడియోను క్లోజ్ చేస్తా. షూర్. ఎందుకు మన దగ్గర టైం ఉండట్లా? ఫస్ట్ రీజన్ ఎందుకు టైం ఉండట్లేదంటే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. చాలామంది ఏమంటుంటారంటే, ఇంట్రెస్ట్ లేదు పని చేయటానికి. పని చేయటానికి ఇంట్రెస్ట్ లేకపోవటం కాదు, పని చేస్తే ఆ పని వర్కౌట్ అవ్వకపోతే, ఫెయిల్ అయితే ఆ పెయిన్ భరించాల్సి వస్తుందేమో అన్న భయంతో పోస్ట్ పోన్ చేస్తుంటారు. సైకలాజికల్ ఫోబియా. అబ్సల్యూట్లీ. రేపు చేద్దాం, మాపు రేపు, రేపు 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 రేపు. ఇవాళ 31st కదండి, ఇవాళ సాయంత్రం చీకటి పడ్డాక ఎంతోమంది రెజల్యూషన్స్తో రెడీగా ఉంటారు. రెడీగా జనవరి 15 తర్వాత అడగండి, మేము వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లా. ఎందుకంటే ఆరంభం చాలామంది స్టార్ట్ చేయరు, స్టార్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయరు. ఎరగడింగ్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఇస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎండ్ రిజల్ట్ని ముందే ఇమాజిన్ చేసేసుకుని మైండ్లో పెట్టేసుకుంటారు. ఆ ఎండ్ రిజల్ట్ ఎలా, వెరీ పవర్ఫుల్ పాయింట్ అండి. ఎలా ఇమాజిన్ చేస్తున్నారు? పోతుందని ఇమాజిన్ చేస్తున్నారు. అవును. వస్తుంది అని ఇమాజిన్ చేస్తే ప్రాబబ్లీ మోటివేషన్ వస్తుంది. అవును. యువర్ గెటింగ్ ఇట్? కానీ నేను ఫెయిల్ అవుతా, ఇది వర్కౌట్ అవ్వదు అనే నాకు, నేను ఆ సినిమా చూస్తున్నా, నేను ఆల్రెడీ ఫ్లాప్ సినిమా చూస్తున్నా, ఎట్లా అవుతుంది? నా మైండ్లో ఫ్లాప్ సినిమా ఉంటే నేను ఫ్లాప్ సినిమానే తీస్తా. అవును. ఫ్లాప్ సినిమా ఆబ్వియస్గా ఫ్లాప్ అవుతుంది, హిట్ అవ్వదు.
యూఆర్ గెటింగ్ ఇట్. సో ఫస్ట్ రీజన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. సెకండ్ రీజన్ అన్ని పనులు మనమే చేయాలనుకోవటం. ఇది యూజువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ కంపెనీలో ఒక సీనియర్ పొజిషన్లో ఉన్న ఒక లీడర్ కావచ్చు, ఒక మేనేజర్ కావచ్చు, లేదా ఒక టీమ్ లీడ్ కావచ్చు, లేదా ఒక జిఎం కావచ్చు, ఎవరైనా సరే ఒక టీమ్కి హెడ్. చాలామంది సఫర్ అవుతున్న ఇష్యూ ఏంటంటే డెలిగేట్ చేయలేకపోవటం. డెలిగేట్ అంటే ఏ పని ఎవరికి అప్పచెప్పాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి బొమ్మరిల్లు ఫాదర్. ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది, అన్నీ నేనే చేయాలి. ప్రతి ఒక్కటి లీడర్కున్న మెయిన్ క్వాలిటీ, ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే వర్క్ డెలిగేట్ చేయటం. అవును. ఇప్పుడు క్రికెట్లో క్యాప్టెన్ ఉన్నాడండి, 11 మంది ఉంటారు కదా, దాంట్లో కొంతమంది బౌలర్స్, కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉంటారు కదా, అన్నీ ఆయనే చేస్తా అంటే బిస్కెట్ అవుతాయి. ఎందుకు చేయలేము డెలిగేట్ అంటే అవతల వాళ్ళ ఎబిలిటీని వీళ్ళు ట్రస్ట్ చేయరండి, నమ్మలేరు. యాజ్ అ పర్సన్ ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆ లీడర్ని నేను అనుకోండి, ఓకే అండి, నాకు ఇంకోళ్ళ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకుంటున్నా, నేను డెలిగేట్ చేయలేని లీడర్ అనుకుందాం, మీరు నా దగ్గర పనిచేసే పర్సన్, ఓకే, యువర్ గడింగ్ అండ్ ఇప్పుడు మీకు నేను ఒక పని అప్పచెప్పాలి, నేను అప్పచెప్పలేకపోతున్నా, మీ మీద నాకు నమ్మకం ఉంది, యాజ్ ఎ పర్సన్ నాగరాజుతో నాకేం ఇబ్బంది లేదు, కానీ ఈ వర్క్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమవుతుందంటే మీ కెపాసిటీ మీద నాకు కొంచెం డౌట్ ఉంటుంది, చేయగలడో లేడో. ఎగ్జాక్ట్లీ అండి. నా చెయ్యగలడో లేడో అనగానే మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఏంటంటే ఇందాక చెప్పింది వీడు చేయకపోతే ఫెయిల్ అయితే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, పైన నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది, ఏ ఇంకొక గంట అయితే అయింది నేనే కూర్చొని చేస్తాను. వెరీ వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు. యువర్ గెటింగ్ ఇట్. చాలా మంది ఎంప్లాయీస్కి ఉపయోగపడే పెద్ద పాయింట్ ఇది. మీరు చెప్పినట్లు మీరు బాస్, నేను ఎంప్లాయ్ అనుకుందాం, మీకు నా మీద ట్రస్ట్ వర్తి ఉంటుంది కానీ కెపాసిటీ మీద డౌట్ ఉంటుంది, నా కెపబిలిటీ మీద ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. చాలా మంది బాస్ కానివ్వండి లేదంటే టీమ్ లీడర్స్ కానివ్వండి ఎంప్లాయ్కి ఇచ్చేటువంటి వర్క్లో వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వక ఎండ రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళు లాస్ అవుతారు, వీళ్ళకి ఫ్యూచర్ లేకుండా చేసుకుంటారు. ప్రతి టీమ్ లీడర్కి ఎంప్లాయ్కి మధ్య జరిగే పెద్ద వార్ అండి, మెంటల్ వార్ ఇది. అవును, వెరీ పవర్ఫుల్ మెంటల్. ఇప్పుడు ఈ వ్యక్తి లీడరు ఎంప్లాయీకి అరే నేను నీ కెపాసిటీ మీద నాకు డౌట్ ఉంది అని చెప్పలేరు, చెబితే అక్కడ ఏమవుతుందో తెలియదు. నా ఇటుపక్కన ఎంప్లాయీ తరపు నుంచి నా బాస్ నాకు పని పూర్తిగా డెలిగేట్ చేయట్లా, నేను ఇంకా ప్రూవ్ చేయాలి, నేను ఫెయిల్ అవ్వకుండా, నా ఇక్కడ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చింది, ఇక్కడ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చింది, రెండు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ల మధ్య ఓన్లీ ఫెయిల్యూర్ వస్తుంది. ఎస్, ఆ వర్క్ ఎప్పటికీ జరగదు. లీడర్స్ చాలా, అది ఇంట్లో అయినా సరే ఆఫీస్లో అయినా సరే, స్ట్రెస్కి అతిపెద్ద రీజన్ మన వర్క్ కాదు, మనం చేసే పని కాదు, డెలిగేట్ చేయలేకపోవటం. ఎస్, ఇంట్లో తండ్రి అన్ని పనులు ఆయనే చేయాలనుకుంటుంటాడు, కొడుక్కి డెలిగేట్ చేయటం ఏమో ఏమవుతుందో. అవును, బ్యాంకు పోయి డబ్బులు 65,000 నేనే తీసుకొస్తాను, ఫోన్ బాగు చేయించుకోవాలి కాదు నేనే రావాలి, ఏమో వీడు చేయించుతాడో లేదో, వీడు కరెక్ట్గా చేయగలుగుతాడో లేదో. అవును, యువర్ గెటింగ్ ఇట్. నా ఎక్కువ చేసి ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ వస్తుంది. ఇబ్బంది ఇక్కడ టైం మేనేజ్మెంట్లో కాదు, ఇబ్బంది టైంలో కాదు, ఇబ్బంది డెలిగేషన్. డెలిగేట్ ఎలా చేయాలి, డెలిగేట్ చేయాలి అంటే రెండు ఉండాలి, ఒకటి పోవాలి ఒకటి ఉండాలి. ఒకటి, అవతల వాళ్ళ కెపాసిటీ మీద నమ్మకం కలగాలి. అవును. నెంబర్ 2, అది కలగాలి అంటే పర్ఫెక్షనిస్ట్ అనే మెంటాలిటీ పోవాలి. ఇది చాలా ఆలోచించండి. చాలామంది చెప్పేది ఏంటంటే బీ పర్ఫెక్ట్. నేనేమంటున్నా అంటే పర్ఫెక్షన్ ఈజ్ ద లోయెస్ట్ స్టాండర్డ్ ఇన్ లైఫ్. ఇమ్మీడియట్గా మీ మైండ్ ఏం చెప్తున్నాడు వీడు, ఎందుకంటే చాలా మంది మైండ్లో ఆ బిలీఫ్ ఉండదు. అదే అదే మీరు చెప్పింది క్లియర్. ఎందుకు అని అంటే బీ పర్ఫెక్ట్ అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం అదే ప్రాబ్లం. దానివల్ల వీళ్ళు నేర్చుకోరు, వేరే వాళ్ళు నేర్చుకోరు. మంచిదే, పర్ఫెక్షన్ అనేది మంచిదే, కానీ దానివల్లే తెలియకుండానే చాలా కిల్లింగ్స్ ఉంటాయి. అవునండి, పర్ఫెక్షన్ ఈజ్ ద లోయెస్ట్ స్టాండర్డ్ ఇన్ లైఫ్. అంటే
లైఫ్లో అత్యల్పమైన స్టాండర్డ్ ఏమన్నా ఉంది, అతి తక్కువ స్టాండర్డ్ ఏమన్నా ఉంది అంటే పర్ఫెక్షన్. ఎందుకు అంటే ఏ బేస్ మీద మనం పర్ఫెక్షన్ని జడ్జ్ చేస్తున్నాం? అవును. ఇప్పుడు ఇదే ఉందండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇందాక ఇది తయారు చేయటానికి ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అనే ఒక స్టాండర్డ్ ఉంది. ఓకే, దీనికి తగ్గట్టు ఉంటే ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే పర్ఫెక్ట్గా లేనట్టు. అవును. కానీ జీవితం ఇది కాదే, జీవితం ఇది కాదు కదా. జీవితంలో స్టాండర్డ్స్ ఎవరు నిర్ణయించారు? నేను ఒకటి మైండ్లో ఊహించేసుకున్నా, నేను ఇలానే ఉండాలి నా అంటే ఒక ఇమాజినరీ స్టాండర్డ్కి లేని దానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను అన్న నేను క్రియేట్ చేసుకోవడానికి, అది ఎప్పటికీ జరగదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనో లేదా ఒక ఆర్మీలోనో వాటిల్లో ఒక బిజినెస్ దాంట్లోనో పర్ఫెక్షన్ అనుకుంటే ఓకే అండి, దట్స్ డిఫరెంట్. కానీ లైఫ్లో పర్ఫెక్షన్ బేసిక్ అగైన్, అక్కడ కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను పర్ఫెక్ట్గా ఉండాలి అంటే, ఉండాలని ఎందుకు అనుకుంటున్నా అంటే, ఫెయిల్ అవ్వటం ఇష్టం లేదు. అవును, ఫెయిల్ అవ్వటం ఇష్టం లేదు. అంతే, నిజంగా పర్ఫెక్ట్గా ఉంటే, ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉందండి, ఏమండి ఐఫోన్ ఉంది, నిజంగా పర్ఫెక్ట్గా ఉంటే ఇది ఐఫోన్ 13 రాకూడదు. ఐఫోన్ ఫస్ట్ మొబైల్ ఏదైతే ఉందో అక్కడతో ఆగిపోవాలి. 13 ఎందుకు వచ్చినాయి? అంతే, ఎందుకంటే ఫస్ట్ పర్ఫెక్ట్ కాదు. అవును, యువర్ గెటింగ్ ఇట్. పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే నెక్స్ట్ ఎప్పుడు మనం కొత్తది చేయలేం. అంతే. సో టైం ఎక్కడ యూజ్లెస్గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే, 1, మనం డెలిగేట్ చేయలేకపోతున్నాం. 2, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల కొత్త పని మనం స్టార్ట్ చేయలేకపోతున్నాం. రైట్ నౌ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల కొత్త పని స్టార్ట్ చేయలేకపోతున్నాం, లోపల బాధ కలుగుతుంది. ఆ బాధని పోగొట్టుకోవడానికి ఏదో గేమ్ ఆడటం, లేదా ఓ నలుగురితో కూర్చొని ఏదో చిట్చాట్ చేయటము, ఇంకేదో చేయటము, లేదా నాకంటే మంచిగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేకుండా ఎదిగేవాడిని కామెంట్ చేయటము. అవును, స్లోగా రూమర్ అనే ట్యూమర్స్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నావు. వెరీ పాపులర్ రూమర్ అనే ట్యూమర్. సో ఎక్కువ డెలిగేషన్, ఈ టైమ్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అంటే డెలిగేషన్ వచ్చి ఉండాలి. అది రావాలి అంటే అవతల వాళ్ళ కెపాసిటీని ట్రస్ట్ చేయగలగాలి. అది ట్రస్ట్ చేయాలి ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పోయినప్పుడు. ఫెయిల్ అవ్వకుండా ఉండటం కుదరదు, ఇది ఎప్పటికైనా జరగాల్సిందే. నేను ఎన్నో వీడియోస్లో చెప్పా, 99% ఫెయిల్యూర్ రేట్ ఉంటే ఓన్లీ 1% మాత్రమే సక్సెస్ రేట్. రైట్? సో డెలిగేషన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తగ్గుతుందో పోతుందో అప్పుడు కొత్త ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటాం ఇంట్రెస్ట్తో. 1, 2. 3, ఈ ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తగ్గుతుందో, ఈ పర్ఫెక్షన్ అనే ఒక వైరస్ నుంచి మనం బయటపడతాం. అవును, పర్ఫెక్షన్ అనే వైరస్ నుంచి మనం బయటపడతాం. ఇది ఎప్పుడైతే జరుగుతుందో, 2 మారతాయండి. 1, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను పట్టించుకోను. ఇది ఒక పెద్ద టైం కిల్లర్. ఎస్, ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్కటి వామ్మో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి నచ్చుతుందో లేదో, వీళ్ళకి నచ్చుతుందో లేదో, చేసే నాకు నచ్చుతుందో లేదో నేను చూడట్లా, నా అవుట్కమ్ నేను చూడట్లా, నా ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? బయట సొసైటీ మీద ఉంది. అది పాజిటివ్గా ఉంటే ఓకే. అవును, యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో టైం ఎక్కడ యూజ్లెస్గా ఇన్వెస్ట్ అవుతోంది? అవతల వాళ్ళ ఒపీనియన్స్ గురించి ఆలోచించినప్పుడు, అవతల వాళ్ళని ప్లీజ్ చెయ్యాలి అనుకున్నప్పుడు. ఈ 4 గనక మారితే టైమును మనం యూస్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు. టు గివ్ యూ ఇన్ అ నట్షెల్, 1, టైమ్, సైకలాజికల్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లీనియర్. అంటే మన వాచ్ టైం కంటే మన సైకలాజికల్ టైం చాలా ఇంపార్టెంట్. 2, అన్నిటికంటే ఇంపార్టెంట్ టైమింగ్, ఏ టైంలో ఏది చేయాలి అని తెలియటం. 3, టైం మేనేజ్మెంట్ అనేది అపోహ, ఎందుకంటే టైం మన కంట్రోల్లో లేదు. ఎస్, 1. 2, టైంని యూజ్లెస్గా ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నాం? యూజువల్గా మెజారిటీ జన యునో పీపుల్ ఎక్కడ స్పెండ్ చేస్తారు అనే ఒక 4 పాయింట్లు మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. 1, డెలిగేట్ చేయలేకపోవటం. 2, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల ఇన్స్పైర్ అవ్వలేకపోవటం, మోటివేషన్ రాకపోవటం. 3, అవతల వాళ్ళ కెపాసిటీని ట్రస్ట్ చేయలేకపోవటం. 4, అవతల వాళ్ళని ఎక్కువగా ప్లీజ్ చేయాలి, అవతల వాళ్ళని సంతోషపరచాలి అని మనకిష్టమైంది చేయలేకపోవటం. అన్నిటికంటే అతిపెద్ద వైరస్, పర్ఫెక్ట్గా ఉండాలనుకోవటం.
వీటి ద్వారా టైం యూస్ఫుల్గా కాకుండా పనికిరాని వాటి మీద ఇన్వెస్ట్ అవుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ని ఇటు మార్చుకోగలిగితే అది జరగాలి అంటే మనం దీన్ని మేనేజ్ చేయాలి, టైంను కాదు. మనం మేనేజ్ చేయాల్సింది టైంను కాదు, మన మైండ్ని. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.